గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే వెడ్నెస్డే అండి. సో టైం అవుతుంది 8:30 అవుతుంది. సో ఇప్పుడైతే నేను అక్కీకి, ఐ మీన్ దీక్షతకి అయితే హాఫ్ డేస్ కదా. సో లంచ్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు. సో నేను 11 o'clock ఎలాగా స్టార్ట్ చేస్తాను, కొంచెం వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా అని. సో తను అయితే 12:30 అలా వచ్చేస్తుంది. సో అందుకే లంచ్ అయితే నేను చేయలేదు. అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. సో అది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అది అంబలి అనేది బయట ఎలా చేస్తారో, సో మనం బయట తాగుతూ ఉంటాం కదా, సో దానికన్నా చాలా బాగుంటుంది హోమ్ మేడ్ అయితే. సో చూసేయండి నేను అందులో ఏమేమి వేస్ట్ చేస్తాను అని చెప్పేసి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? సో ఇప్పుడైతే మనకి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి. సో అంబలి చేయడానికి, అంబలి అంటే రాగి జావా అంటారు. సో ఇక్కడైతే నేను ఒక ఈ స్పూన్తో నేను ఒక 3 spoons తీసుకున్నానండి. సో ఒకళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నాను. ఇది ఏంటంటే నైట్ అంతా కూడా ఈ శనగల్ని నానబెట్టేసుకొని మీకు మార్నింగ్ లేచి ఒక 3 whistles పెట్టేసుకోండి కుక్కర్లోని. సో ఇలాగా మనకి బాయిల్ అయిపోతుంది. సో చూసారా? ఓకే. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ అల్లం అన్నమాట, ఈ 3 కూడా నేను పేస్ట్ చేసుకున్నాను మిక్సీలోని. దాని తర్వాత కొంచెం మజ్జిగ. సో ఇదండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను. సో ముందుగా అయితే మనం ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని దాంట్లోని మీకు ఎన్ని గ్లాసులది కావాలో అంటే అంత వాటర్ పోసుకోండి, అంబలి రాగి జావకి తగ్గట్టుగా. సో ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఈలోపు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ మనం బాయిల్ అవుతుంది కదా వాటర్ మరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఇది యాడ్ చేసేసుకుందాము. పెట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, ఇది వేసేసుకోండి. ఒక 5 minutes ఇలా మీరు అది కొంచెం ముడికినంత వరకు ఉండండి. సో ఇప్పుడైతే చూసారా ఇది బాయిల్ అయిపోయింది కదా, సో బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ బాయిల్ పెట్టుకున్నాం కదండి. సో ఇదేంటంటే నేను కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేశానన్నమాట. సో ఇప్పుడు ఇవి మనకి ఇందులో వేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మజ్జిగ వేసుకోవాలి. సో చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకున్నానండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు ఇది ఎలా ఉందని చెప్పేసి నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. చాలా చాలా బాగుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రాగి జావ ఇష్టపడలేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా టేస్టీగా ఉంది కాబట్టి చక్కగా తినేస్తారనమాట. సో ఇది ఇందులో ఏంటంటే నేను ఈ శనగలు బ్రౌన్ టైప్ శనగలు వేశాను కదా, మీరు ఇంకా కాబులి శనగలు ఇంకేవి కావాలంటే అందులో వేసుకోవచ్చు. నేనైతే ఒకటి ఇష్టపడతాను. సో ఇప్పుడే ఇలాగే చేస్తానన్నమాట, నేను ఈ శనగలే యూజ్ చేస్తాను.
మజ్జిగ కూడా యాడ్ చేశాను, కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది, పచ్చిమిర్చి నేను ఒకటే వేశాను, సో ఎక్కువ కారం వస్తే బాగోదని చెప్పేసి. కానీ ఇంకోటి వేసినా చాలా బాగుంది, అంటే కారం టేస్ట్ అయితే తెలుస్తుంది కొంచెం. మళ్ళీ పిల్లలకు పెట్టేటప్పుడు అయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి. సో నేనైతే ఇది ఒక పచ్చిమిర్చి వేయడం వల్ల నాకైతే ఇంకా స్పైసీగా ఉంటే బాగుంది అనిపించింది. సో అల్లం వేసాను కదా, సో వంటికి మంచిది. ఇవన్నీ కూడా మార్నింగ్ పూట లెక్స్ ఇవన్నీ ఇవన్నీ కలిపేసి మీరు జావ చేసుకొని తాగండి, చాలా మంచిది ఒంటికి. సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నాదైతే ఈ బ్రేక్ఫాస్ట్ అండి, డైలీ కూడాను. సో ఒక్కొక్కసారి ఈ చెనగలు అనేవి మిస్ అవుతూ ఉంటాయి కానీ, సో బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం నాది ఈ రాగి జావే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసారండి, నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.